అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం అన్నది చాలా ప్రధానమైన విషయం. దేర్ మే బి లక్ ఇన్ రిటైనింగ్ పొజిషన్, బట్ దేర్ విల్ నెవర్ బి ఎ లక్ ఇన్ రిటైనింగ్ ఇట్ అంటే నిలబెట్టుకోవడానికి ఏ అదృష్టం పనిచేయదు. లభించడానికి ఒక అదృష్టం ఫస్ట్ ఛాన్స్ రావచ్చు. బట్ వాట్ వాజ్ యువర్ జర్నీ ఇన్ సినిమా? సినిమా దట్ వాజ్ నాట్ ప్రాపర్లీ షోకేస్డ్ ఎనీవేర్. నువ్వు ఎక్కడ చెప్పను లేదు, నిన్ను ఎవరు అడగను లేదు. అంటే నేను ఆనెస్ట్లీ సార్, నేను సినిమాల్లో దాదాపు ఒక 120-130 సినిమాలే పాడుంటాడు. అన్ని మంచి పాటలు, పాడు గారికి పాడు, వెంకటేష్ కి, బాలకృష్ణ కి, కమలాసన్ కి పాడు, కమలాసన్ గారికి, అండ్ అందరి మ్యూజిటర్లకి పాడాను అందరికి. అది కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు కొంచెం అదృష్టం పాలు తక్కువ. అలాగే నేను సంగీత దర్శకుడు, ఒక 6 సినిమాలు వర్క్ చేశాను. 2 సినిమాలు రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి, కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వలేదు. సో కాకపోతే ఏంటంటే ఎప్పుడు నా దేనికి నేను నిరాశపడను సార్, ఎందుకంటే సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు, సంతోషకెప్పుడు కలుగు సుఖము అనేది పోతన గారి పద్యం. మనకిచ్చిన దాన్ని విలువ మనం గుర్తించకపోతే, ఇచ్చినవాడు కూడా ఇందుకి ఇంత ఇచ్చాము అని భగవంతుడు కూడా మన ఎందుకు ఇచ్చారో వీడికి. ఇవాళ నా చాలామంది నన్ను ఇప్పటికీ, నేను దేవిశ్రీ ప్రసాద్ దేవి గారు, ఇప్పుడు దేవి గారు అంటాం, దేవి కలిసి పనిచేశాం మణిగారి దగ్గర. చాలామంది పార్థ గారు మీకు ఉన్న టాలెంట్ మీరు ఇంకా ఎక్కడ ఉండేవారు అంటే, నేను ఫస్ట్లో బిగినింగ్ స్టేజ్లో నాకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఇంత నిరాశ చెందితే ఇంత అచీవ్ చేస్తామని ఎక్కడైనా కొలమనం ఉంటే అంత నిరాశపడతాం. ఒకటి. రెండో విషయం, మనము ఒక 10 మంది మనకన్నా ముందు ఉన్నారని నిరాశపడతామా, మనకన్నా 79 మంది వెనకాల ఉన్నారని ఆనందం చేద్దాం, అంటే ఆ 11-12 పొజిషన్లో మనం పెట్టాడని. ఇవాళ రోజున పార్థు మిమ్మల్ని కలవచ్చా, మా అబ్బాయి పాట వింటారా, మా ఒక ఎవరి గురించే చెప్తావు ఎందుకు? నీ ఇంటర్వ్యూ గురించి 2 నెలలు బట్టి వెయిట్ చేస్తున్నాను నేను ఊరుకో. మళ్ళీ వాళ్ళు ఎవరి గురించి నాకెందుకు? అది కుదరలేదు, మీరు బాగా అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని తిట్టారు, సారీ, క్షమించాలి. అయితే నేను ఇందులో ఒక పాయింట్ తీసుకుంటున్నా, అదేంటంటే నువ్వు నిరాశ చెందేవా, లేకపోతే నువ్వు విజయవంతం కాలేదని దాన్ని ఏమంటారు కృంగిపోయావా? ఇట్ ఈస్ నాట్ మై పాయింట్ అట్ ఆల్. నా ఉద్దేశం అది కాదు. సీ, నువ్వు ఎలాగ నీ రంగంలో నువ్వెంత సాట్ ఆఫ్టర్గా ఉన్నావో, నువ్వెంత బిజీగా ఉంటున్నావో, నీ వెనకాతలు ఎంతమంది నీ వల్ల ఒక లైవ్లీహుడ్ సంపాదించుకుని ఉంటున్నారో అవన్నీ నాకు తెలుసు. మై పాయింట్ ఈజ్, అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు వాట్ వర్ యువర్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ అన్నదే తప్పితే నేను అడిగింది. సినిమా నిరాశపడాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నా జర్నీ వాజ్ అండ్ వెరీ, అంటే చాలా నేర్చుకునేటువంటి జర్నీ నాది. ఇలా నేను అది ఆశ్చర్యపోతారు మీరు, కోటి గారి వాయిస్ మిక్సింగ్ జరిగినప్పుడు మణిశర్మ గారు కొత్తగా స్టూడియో పెట్టారు, ఆ స్టూడియోలో నా వాయిస్ మిక్స్ చేశారు. కోటి గారు వచ్చారని మణిశర్మ గారు అక్కడ ఆయన్ని కలవడానికి వచ్చారు, నేను పాడుతున్నాను. మణిశర్మ గారికి నేను ఎవరో తెలియదు. వాళ్ళ నాన్నగారికి మా బాబాయ్ పరిచయం చేశారు, శర్మ గారికి. ఆయనకి నేను కొడుకులాగా, ఓకే, నన్ను కొడుకు అంటారు నా, యా, శర్మ గారు. సో ఘంటసాల గారు ట్రూప్లో వయలినిస్ట్, మీరు జోరు మీద ఉన్నావు వారికి ఒక లాస్ట్ 10 ఏళ్ళు అసిస్టెంట్గా పనిచేశాను. పొద్దున్నంతా మణిగారికి, మధ్యాహ్నం ఆ మణిగారు పడుకున్నప్పుడు ఆయనకి అసిస్టెంట్. నాది చాలా అసలు ఫస్ట్ 7-8 ఏళ్ళు అయితే ఊపిరి తీసుకోవడానికి ఉండేది కాదు. అప్పుడు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్, అప్పుడు నేర్చుకున్న ప్రతి లెసన్ ఇవాళకి నేను, మీరు అన్నట్టుగా ఇవాళకి నేను రోజుకు 18 గంటలు పనిచేస్తాను సార్. తెలుసు నాకు, సంగీత రంగంలోనే పనిచేస్తాను, వేరే ఏ పని చేయను సార్. ఎస్. సో అలాగా మణిగారు అప్పుడు నన్ను చూసి, అప్పుడు ఫస్ట్ సినిమా ఆయనకి కంపోజింగ్ వస్తే నాకు ఫోన్ చేశాను, నాకు అసోసియేట్, నాకు కొంచెం పాడి పెట్టవయ్యా, నేను పాడితే ఎవరికి అర్థం కాదు, మంచి కీబోర్డ్ ప్లేయర్ కదా. అవును, రామనాయుడు గారి సినిమా సూపర్ హీరోస్, దాట్స్ హౌ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్. ఫస్ట్ పిక్చర్ కదా, ఫస్ట్ పాట నుంచి 50 సినిమాలు పనిచేశాను. నా అంతకాలం పనిచేసిన అసోసియేట్ కూడా లేడు ఇవాళ వరకు మణిగారి దగ్గర. అవును అవును, ఐ నో. సో ఇంకొకటి ఏంటంటే, నేను అప్పుడే కొత్తగా వచ్చాను, సరే పాడుతా తీగ ఒక పక్క, మణిగారి దగ్గర ఒక పక్క, కొన్ని 100 పాటలు నా వాయిస్తో షూటింగ్లు జరిగేవి, ట్యూన్ పాడేవాడిని, కోర్ టీమ్ కంపోజింగ్లో నేను ఉండేవాడిని. సో అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు, దత్ గారు, చూడాలని ఉంది, వీటి అన్నిటికీ, వేటూరి గారు, సీతారాం, వీళ్ళందరితోనూ పొద్దున్నలేస్తే
వీళ్ళందరితో ట్యూన్ కంపోజింగ్ సెషన్లో ఉండడం, ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో రాఘవేంద్రరావు గారు వీళ్ళందరితో పనిచేయడం, వాళ్ళకి ట్యూన్లు వినిపించడం, ఓకే చేసుకోవడం, ఓకే చేసిన ట్యూన్ని వేటూరు గారితోనో శాస్త్రి గారితో నేను పాడుతుంటే వాళ్ళు రాయడం, వాళ్ళు చెప్తుంటే నేను రాసుకోవడం, ఓకే, తర్వాత నేను ట్రాక్ పాడడం, నా వాయిస్తో షూటింగ్లు జరగడం, మళ్ళీ ఏ హరిహరన్ బాలుగారు, చిత్ర గారు, శంకర మహాదేవన్, ఉదిత్ నారాయణ అందరూ వస్తే వీళ్ళందరికీ పాటలు నేర్పించి పాడించడం. ఓకే, అసలు సూర్యోదయం ఎప్పుడవుతుంది, సూర్యాస్తమయం ఎప్పుడవుతుందో తెలిసేది కాదు. రోజుకి 20 గంటలు వాయిస్ రూమ్లో పడుకునేవాడిని, మాకు పేరుకో ఫ్లాట్, వెళ్ళడం, స్నానం చేసి రావడం, ఇదంతా ఇక్కడ మెట్రాస్. ఓకే, పొద్దున్న 7 గంటలకు కాల్ షీట్, మళ్ళీ మణిగారి దగ్గర ఎవరెవరు పనిచేసేవారు కీబోర్డ్ ప్లేయర్కి, హారీస్ జయరాజు, హారీస్ జయరాజు వాజ్ అ కీబోర్డ్ ప్లేయర్ ఫర్ మణిగారు, పొద్దున్న లేస్తే నేను ఆయనకి ట్యూన్ ఇవ్వాలి. ఇలాగ ఇప్పుడు అదే మన పాన్గల్ పార్క్ దగ్గరే అంతే, మన ఆ ఫ్లైఓవర్ దగ్గర, సో దొరైస్వామి ఫ్లైఓవర్ అక్కడ ఆయన స్టూడియో ఉండేది. మీకు ఇప్పుడు మీరు ఎలా అంటే సార్, ఇది ఇంజనీరింగ్ అంతా క్లాస్ రూమ్లో చదివేది ఒక ఎత్తు, అయిపోగానే మీకు ఒక యాపిల్లో ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు కదా. అవును, 100% అందరికీ యాపిల్లో వస్తుందా? రాదు, నాకు వచ్చింది. నీకు వచ్చింది అనుభవతున్నాను. పొద్దున్న లేస్తే వీళ్ళందరితోను నేర్చుకోవడం, వేటూరు గారితో ఎంత ఎన్ని ఎక్స్పీరియన్స్లు మీరు నన్ను 4 రోజులు చేయాలి, అవన్నీ చెప్పాలంటే మీకు.